हेलो एवरीवन, वेलकम बैक टू विद्या टीवी। पर्टिकुलर वीडियो लो नेक्स्ट नोटिफिकेशन संबंधी इनफॉरमेशन गुरी चूदा। एक्चुअल नेक्स्ट नोटिफिकेशन एपड़ने वीडियो तेजकदा। राइट, इप्पुडु फर्स्ट ऑफ ऑल ओल्ड नोटिफिकेशन संबंधी डीटेल्स चूसते फिटर ट्रेनी एग्जाम कंप्लीट अलाने इलेक्ट्रीशियन ट्रेनी एग्जाम 26th ना 51 पोस्ट एग्जाम उंदी। वेल्डर ट्रेनी कूडा कंप्लीट अयिपोयिंदी। टर्नर मेकानिक्स 22 वेकेंसीस कूडा कंप्लीट अयिपोयिंदी। राइट, मोटर मेकानिक ट्रेनी एग्जाम मात्रं पेंडिंग लो उंदंडी। अदे विधंगा फाउंडर ट्रेनी कूडा अयिपोयिंदी अंड जूनियर स्टाफ नर्स रीसेंट गा अदि कूडा कंप्लीट अयिपोयिंदी। सो ई ओल्ड नोटिफिकेशन संबंधिंचिन डीटेल्स कि वेल्ते मोटर मेकानिक ट्रेनी एग्जाम मात्रं इंका पेंडिंग लो उंदी। बट देयर इज एन इश्यू विथ दिस एग्जाम, ఈ పోస్ట్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ వల్ల ఇవి పెండింగ్లో పడడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. రైట్, సో అది ఉంటుందో లేదో కూడా తెలియదు. సో ఈ ఓల్డ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత సెలెక్షన్ లిస్ట్ మెడికల్ ఇది ఎగ్జామినేషన్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యాక మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఉన్నది జూనియర్ సింగల్ ఇన్ కాలేజెస్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ 177 పోస్టులకు వచ్చేసి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్లో. ఐదర్ సెకండ్ వీక్లో మనం వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ది సింగరేణి కాలరీస్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్. అదర్వైజ్ ఈ నోటిఫికేషన్ అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ, మళ్ళీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఒకవేళ పెండింగ్ పెట్టాలనుకుంటే నెక్స్ట్ ఇది కాకపోతే ఈ మెడికల్ సంబంధించిన పోస్టుల గురించి మనము నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదంటే ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, ఫార్మసిస్ట్, ఎక్స్రే, ఈసీజీ, ఫిజియోథెరపీ, వెంటిలేటర్, వీటికి అన్నీ కలిపి ఒక నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐదర్ ఈ నోటిఫికేషన్ అన్న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అన్న రావచ్చు, లేకపోతే జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రావచ్చు. దేర్ఫోర్ మనకు మ్యాక్సిమం అక్టోబర్ 2nd వీక్లో అయితే మనం కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే 26th సెప్టెంబర్ తర్వాత, ఎగ్జామ్ తర్వాత 1 వీక్ గ్యాప్లో మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.